నిత్యస్ఫూర్తి మంత్రం మహాత్ముని జీవితం స్వామి రంగనాథానంద మే మాసం రెండవ వికాసం శారదామ్మ సజీవ దర్శనం. స్వామి వివేకానందుల ధ్యేయాలలో ఒకటైన భారతీయ మహిళల అభ్యున్నతి కోసం స్వామి రంగనాథానందజీ మహారాజ్ ఎంతో కృషి చేశారు. మహిళా విద్యా వ్యాప్తిని ఎంతగానో ప్రోత్సహించేవారు. 1954లో స్థాపితమైన శ్రీ శారదా మఠానికి తను మన ధనములతో హృదయపూర్వకంగా సేవలందించారు. ఎంతో మంది విద్యావంతులు సంస్కారవంతులైన మహిళా మతల్లులు స్వామీజీ ప్రేరణ శిష్యులతో శారదా మఠములో బ్రహ్మచారిణులుగా చేరి పరిభ్రాజక మాతాజీలై పేద బాలికలు స్త్రీల కోసం అద్భుత సేవలందిస్తున్నారు. స్వామీజీకి అమ్మ శారదామే మాత మీద అపారమైన భక్తి శ్రద్ధ అర్హతలుండేవి. ప్రతినిత్యము నిజరూపంలో అమ్మ శారదాదేవి దర్శనం పొందే మహాభాగ్యం అమ్మ నుండే పొంది ఉన్నారు. ఆ విషయం గురించి స్వామీజీ అనుభవాన్ని ఇక్కడ తెలుపుతున్నాను. స్వామీజీ మహాసమాధి అనంతరం వారి ఒక చిన్న పెట్టెలో దొరికిన చిన్న చీటీలో స్వామీజీ ఆంగ్లంలో రాసిన విషయం యథాతథంగా తెలుగులో 1968వ సంవత్సరం జూన్ 2వ తేదీ వేకువజామున ఒక విశిష్ట దివ్య స్వప్నం వచ్చింది. ఒక ఆశ్రమంలో విశేష పూజోత్సవాల కోసం నేను సోదర సన్యాసులతో పాటు వెళుతున్నాను. అక్కడ పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి అవసరమైన పదార్థాలు అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఇంకా కొన్నింటిని సిద్ధం చేస్తున్నారు. ఇంకొక వైపు కొన్ని పూజా పాత్రలు, శ్రీ శారదా రామకృష్ణ వివేకానందుల నిలువెత్తు చిత్రపటాలు అలంకరించబడ్డాయి. నేను శ్రీ శారదామాత చిత్రపటానికి ప్రణమిల్లాను. నేను అనగా ఇక్కడ స్వామి రంగనాథానందజీ శారదామాత చిత్రపటానికి ప్రణమిల్లాను. ఆశ్చర్యం, అద్భుతం. శ్రీ శారదామ దేవి ఆ చిత్రపటం నుంచి బయటకు వచ్చారు. మాతృవాత్సల్యం, ప్రేమాతిశయంతో నన్ను స్పృశించి ఇంకా శుభ్రపరచవలసి ఉన్న పూజ పాత్రలను శుభ్రపరిచి ఇవ్వమన్నారు. అమ్మ దివ్య ప్రేమమయ హస్తస్పర్శతో తనువిల్లా పులకరించింది. ఆ మాతృస్పర్శ చిత్రపటానికి కాదు, స్వయంగా శ్రీ శ్రీ శారదామాత సజీవమూర్తిదే. స్వయంగా అమ్మే తల్లి ప్రేమతో నన్ను స్పృశించారు. ఆహా, ఏమి ఆనందం! నేను అమ్మ ఒడిలో తల ఉంచి ప్రణమిల్లాను. చేతులు జోడించి గద్గద స్వరముతో, అమ్మా, మీరు ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా దయచేసి ప్రేమతో నాకు దర్శనమివ్వాలి తల్లి అని ప్రార్థించారు. కరుణతో అమ్మ అందుకు అంగీకరించారు. అనిర్వచనీయమైన మాతృప్రేమతో తమ అమృత హస్తాలతో నన్ను ఆలింగనం చేసుకున్నారు. పవిత్ర ప్రేమ సాగరమే అమ్మ. ఆపై అమ్మ చెప్పినట్లు పూజా పాత్రలను శుభ్రపరచడానికి అనంతోత్సాహాలతో ముందుకు నడిచాను. ఎటువంటి అపూర్వ ఆశీర్వాదం మెలకు వచ్చింది. సంభ్రమాశ్చర్యాలతో శ్రీరామకృష్ణుడు, రాజా మహారాజ్, స్వామి బ్రహ్మానందజీ చిత్రపటాలను ఆనందంగా దర్శిస్తూ ప్రార్థించాను. గడియారం చూశాను. వేకువజామున 4:35 అయ్యింది. ఇది నాకు మొదటి స్వప్నం. శ్రీ శారదామాతను గురించి అప్పటి నుంచి ప్రతినిత్యము శారదామాత దివ్య దర్శనం పొందుతున్న ధన్యాత్ములు మహారాజ్. మరొక దివ్య స్వప్నం గురించి ఇలా రాశారు. 1952 లేదా 1960 యువ సంవత్సరం కావచ్చు, మాయావతి అద్వైతాశ్రమానికి వెళ్లి సందర్భం అది. అక్కడుండగా శ్రీరామకృష్ణులు దివ్య దర్శనమిచ్చి ఆశీర్వదించారు. తదనంతరం రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్ కలకత్తాలో ఉన్నప్పుడు 1963లో మరొకసారి శ్రీరామకృష్ణుల దర్శన భాగ్యం కలిగింది. బేలూరు మఠంలో దుర్గా పూజ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ పూజలో భాగంగా కుమారి పూజ చేసే సంప్రదాయం ఉన్నది. స్వామీజీ ఆ సమయంలో హాజరయ్యే వారు. అయితే ఒకసారి అనారోగ్య కారణంగా పూజ సమయంలో పాల్గొన్న వీలు కాలేదు. ఆ తర్వాత సహాయక స్వామితో దుర్గామాత దర్శనం చేసుకుని వద్దాం పద అన్నారు. ఆ స్వామికి కొంచెం సందేహం కలిగింది. మంటపంలో స్థాపించిన దుర్గామాత దర్శనం కోసమని భావించి దుర్గా పూజ మండపానికైనా మహారాజ్ అని అడిగారు. అందుకు ఆయన కాదు కాదు, శ్రీ శ్రీ శారదామాత దర్శనానికి అమ్మ సజీవ దుర్గాదేవి అన్నారు. శ్రీ శారదాదేవి ఆలయానికి వెళ్లి అమ్మను దర్శించుకుని తిరిగి గదికి వెళ్లారు. అది శ్రీ శారదామాత పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధాభక్తి. ఒకసారి దుర్గామాత ప్రతిమ నిమజ్జనోత్సవ దినం
మహారాజ్ గంగా తీరములో శ్రీమాతా మందిరం ముందు సోదర సన్యాసులతో పాటు కూర్చొని ఉన్నారు. ప్రతిమాని మధ్యన సమయంలో మృన్మయమూర్తిని ఎత్తుకొని కొంతమంది గంగానదిలోకి దిగుతున్నారు. హఠాత్తుగా మహారాజ్ అమ్మవారు సజీవంగా ఉండగా నీటిలో ఎందుకు ముంచి వేస్తున్నారని గట్టిగా అంటున్నారు. ప్రక్కనే కూర్చున్న స్వాములు సమాధాన పరుస్తున్నారు. మేనేజర్ స్వామి సమాధాన పరుస్తున్నారు. మేనేజర్ స్వామి గారు ఆవాహనం చేసిన ప్రతిమను నిమజ్జనం చేయవలసిందే కదా మహారాజ్ అంటున్నారు. ఆయన స్వామీజీ సమాధాన పడలేదు. సజీవ దుర్గా మాతను అలా నిమజ్జనం చేయకూడదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. తదనంతరం సంవత్సరంలో నిమజ్జనోత్సవంలో పాల్గొనేవారు కాదు. శ్రీ మాతా శారదాదేవిపై వారి ప్రవచనాలు అత్యద్భుతాలు. అమ్మవారి కర్మయోగమును స్వామీజీ తమ నిజ జీవితంలో పరిపూర్ణంగా ఆకలింపు చేసుకొని తన్నిష్టాహ తన్నిష్టాహ తత్పరాయణా అయిపోయారు. ప్రతి పని మనపూర్వకంగా చేసి సంతృప్తులయ్యేవారు. శారదాదేవి ఈజ్ మోర్ ధ్యాన్ శ్రీరామకృష్ణ. శారదామాత శ్రీరామకృష్ణుల కన్నా మహి మహానీయురాలు అనేవారు భావోద్వేగంతో. స్వామి రంగనాథానంద జీ వారి యొక్క ప్రేమ భక్తి శారదామాత. పారమార్థిక నిధులు స్వామి నిర్వాణానంద 1890-1984. భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు స్వామి బ్రహ్మానందజీ మహారాజ్ శిష్యులైనటువంటి స్వామి నిర్వాణానంద మహారాజ్ రామకృష్ణ సంఘ ఉపాధ్యక్షులుగా సేవలందించారు. పూజ్య స్వామీజీ స్వామి బ్రహ్మానంద మహారాజ్ వ్యక్తిగత సేవకునిగా సపర్యలు చేశారు. పూజ్య స్వామీజీ గావించిన ఆధ్యాత్మిక సంభాషణలను దివ్య స్మృతులను ప్రబోధాలను పాఠకులకు అక్టోబర్ 2020 నుంచి చర్చికు నుంచి అందిస్తున్నారు. స్వామి రంగనాథానందజీ వారిదేమో ఆగస్టు 2018 నుంచి ధారావాహికంగా ప్రచురించడం జరిగింది. జ్ఞానులు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చా అని కొందరు అడుగుతుంటారు. వారి ఇష్టం వచ్చినట్లు అంటే వారు ఏమని అర్థం చేసుకున్నారు? ఆత్మసాక్షాత్కారం పొందిన వారి గతానుభవాలు వాస్తవానికి మనకు తెలుసా? సాక్షాత్కారం పొందిన వారు ఎన్నడూ తప్పటడుగు వేరు. అలా జరగడం సాధ్యమా? సత్యవంతమైన ఆలోచనలను కలిగి ఉండి యుక్తమైనటువంటి కర్మలను ఆచరిస్తూ భగవద్ అనుగ్రహం చే సమున్నత జ్ఞానం పొందిన వారు తప్పటడుగు ఎలా వేయగలరు? ఆ రకమైనటువంటి మానసిక స్థితిని పొందిన తర్వాత ఎవరైనా ప్రాపంచిక స్థాయిని దిగజారగలరా? అవతార పురుషులు అందరూ స్వేచ్ఛానువర్తులు. నిపుణురాలైన నర్తకి ఎన్నడూ తప్పటడుగు వేయదు అంటారు శ్రీరామకృష్ణులు. యథార్థ జ్ఞానం పొందిన వ్యక్తులు ఎన్నడూ అనైతిక పనులు చేయరు. తప్పటడుగు వేయరు అని పండితులు చెప్పగా విన్నారు. ఒకవేళ ఎవరైనా అటువంటి తప్పిదాన్ని కనుక గమనిస్తే అది వారి అజ్ఞానం కారణంగా అలా తప్పుగా గ్రహించారని అర్థం చేసుకోవాలి. ఇంకా ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తులు ఏ కర్మనైనా ఆచరించడం సాసాధ్యం అని మరికొందరు వాదిస్తారు. కానీ జ్ఞాని తనకు తానుగా కార్యకలాపాల్లో పాల్గొన్న సందర్భాలను చూసినప్పుడు నిజానికి ఈ కర్మలు ఏవి అతని చేయబడలేదు, అవి అతనికి ఆరోపించబడినవి అని అంటారు. శ్రీరామకృష్ణుని గురించి ఆ మాటకొస్తే ఆత్మసాక్షాత్కారం పొందిన మరే ఇతర మహనీయుని గురించి కానీ ఎవరు ఇలా మాట్లాడలేరు. ఆత్మసాక్షాత్కారం పొందిన వారు శాస్త్రాలు నిర్దేశించే విధి విధానాలను విధి నిషేధాలను అతీతులు. దీని అర్థం ఏమిటి అంటే వారు కొన్నిసార్లు ఉన్మాదిలా, మరికొన్నిసార్లు భూతంలా, కొన్నిసార్లు పసిపిల్లవానిలా, ఇంకొన్నిసార్లు జడునిలా వ్యవహరిస్తారు. అంటే ఈ అవస్థలన్నింటిలోనూ వారు సంఘానువర్తనాలను సంఘ నిషేధాలను దాటిన వారు. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు తాను శ్రీరామకృష్ణుల గదిలో నిద్రించేవాడనని మహారాజ్ అనేవారు స్వామి బ్రహ్మానంద. కొన్నిసార్లు ఆయన అర్ధరాత్రి వేళ నిద్ర లేచినప్పుడు శ్రీరామకృష్ణుడు సమాధిజ్ఞులై ఉండడం లేదా జగజ్జనని నామం ఉచ్చరిస్తూ చుట్టూ తిరుగాడుతుండడం చేసేవారు. ఆయన ఒంటిపై ధరించి ఉన్న దుస్తులు జారిపోయి ఉండేవి. ఏ విధంగా చూసినా ఆయన నడవడి సమాజ కట్టుబాట్లకు అనుగుణంగా ఉండేది కాదు. సాధారణ స్థితిలో మాత్రం శ్రీరామకృష్ణుడు తమ మసాలా దినుసులను చేతి సంచిని కూడా ఎన్నడూ మర్చిపోయేవారు కాదు. స్వామి బ్రహ్మానంద మహారాజ్ ఒక సంఘటన ఇలా ఉటంకించేవారు. ఒకనాటి అర్ధరాత్రి సమయం దాదాపు 2 గంటలు కావచ్చు. శ్రీరామకృష్ణులు కూరగాయలు మసాలా దినుసులు తదితర వంట సామాగ్రి సిద్ధం చేస్తున్నారు.
బంధువైన హృదయ్, అయ్యా మీరేం చేస్తున్నారని అడిగినప్పుడు రేపటి వంటకు ఏర్పాట్లు చేస్తున్నానన్నారు. మరి ఇంత అర్ధరాత్రి వేళ ఎందుకు అని అడిగితే మరుసటి రోజు ఆ సమయంలో నేను ఏ స్థితిలో ఉంటానో ఏమో అని బదులు చెప్పారు. వారు అజీర్ణంతో బాధపడేవారు కాబట్టి ప్రత్యేకంగా సాత్విక ఆహారమే తీసుకునేవారు. అందుకే వంటలో ఎక్కువగా మసాలా దినుసులు చేర్చకుండా ఉండటానికి తన కోసం చేసే ప్రత్యేక వంటలు ఎక్కువ పరిమాణంలో వండి వృధా కాకుండా చూడటానికే ప్రత్యేక వంటలు ఎక్కువ పరిమాణంలో వండి వృధా కాకుండా చూడటానికే ఆ ముందస్తు ఏర్పాట్లు. మరుసటి రోజు తాము ఏ ఆధ్యాత్మిక భావంలో ఉంటారో తెలియని అనిశ్చిత శ్రీరామకృష్ణులవి. అందుకే సాధారణ స్థితిలోనే ఈ ఏర్పాట్లు. ప్రగాఢంగా చింతించినప్పుడు మాత్రమే భావగర్భితమైనటువంటి ఈ సంఘటన ప్రాముఖ్యాన్ని గురించి ఏ కొంచెమైనా అర్థం చేసుకోగలమని మనం ఆశించవచ్చు. మే 1 రామకృష్ణ సంఘావిర్భావ దినోత్సవం. రామకృష్ణ సంఘ జనని శ్రీ శారదాదేవి శ్రీమతి గంగవరం శ్రీదేవి గారు రాశారు. భారతదేశ చరిత్రలో సమాజ కర్తవ్యాలను ప్రాధాన్యమిస్తూ ఏర్పడ్డ ప్రప్రథమ సన్యాస సంఘం రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద ఆధ్యాత్మిక మానస పుత్రిక సోదరి నివేదిత 1897 సంవత్సరం మార్చిలో డార్జిలింగ్ లో స్వామి వివేకానంద సన్యాస మార్గములో నేను విప్లవం తెస్తానంటారు. సంప్రదాయ సన్యాస మార్గానికి కాలావశ్యకతను తగిన నూతన రూపమిచ్చారు స్వామి వివేకానంద. మానవాళికి సేవ చేయడమే భగవదారాధన అన్న భగవాన్ శ్రీరామకృష్ణ ఉపదేశమే దీనికి ప్రాతిపదిక. కలకత్తా మహానగరానికి 6 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి 6 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దక్షిణేశ్వర అవతారిణి కాళి ఆలయంలో 30 సంవత్సరాల పాటు శ్రీరామకృష్ణులు అపూర్వమైనటువంటి లీలలను సరిపారు. ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక మహాపురుషుడు చేయనన్ని విస్తృతమైన విభిన్నమైన వివిధ సాధనాలను చేపట్టి ప్రతిదానిలోనూ సిద్ధిని పొంది ప్రతి మార్గం సిద్ధాంతం సంప్రదాయం భావనల యొక్క ఆద్యంతాలను స్థితిని మహోన్నతంగా అవగతం చేసుకొని ఈ నవీన యుగానికి ఒక సామరస్య ప్రవక్తగా జగద్గురువుగా అవతార వరిష్ఠులుగా విరజిల్లారు. ఏ ఆధ్యాత్మిక మహాపురుషుడు చేయనన్ని విస్తృతమైన విభిన్నమైన వివిధ సాధనలను చేపట్టి ప్రతిదానిలోనూ సిద్ధిని పొంది ప్రతి మార్గం సిద్ధాంతం సంప్రదాయం భావనల యొక్క ఆద్యంతాల స్థితిని మహోన్నతంగా అవగతం చేసుకుని ఈ నవీన యుగానికి ఒక మత సామరస్య ప్రవక్తగా జగద్గురువుగా అవతార వరిష్ఠులుగా విరజిల్లారు. తమలోని ప్రగాఢ భగవదాన్వేషణ సాక్షాత్కార కాంక్షలను అదే స్థాయిలో అందుకోగలిగిన సమజ్వల భక్తి జ్ఞాన వైరాగ్యాన భావన పునీత మనస్సులైన శిష్యుల కోసం 23 సంవత్సరాల పాటు పరితపించారు. ఆమయంతు బ్రహ్మచారిణః స్వాహ విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ తైతరీయోపనిషత్. ఓ దేవ, ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము సత్ప్రవర్తన గల విద్యార్థులు విరివిరిగా అన్ని దిశల నుండి నా వద్దకు వస్తారుగాక అన్న వైదిక ఋషి యొక్క పవిత్ర ఆకాంక్ష గురుదేవులలో ప్రతిధ్వనిస్తున్నది. వేదమాత అయిన జగజ్జనని అలాంటి ఉన్నతులైన శిష్యులను గురుదేవుల వద్దకు తోడుకొని వచ్చింది. ఇదొక పరమాత్మ లీల, ఇతిహాసం, చరిత్ర. ఒకవైపు ఈ అపూర్వ శిష్యుల ఆగమనం, ఆశ్రయత్వం, అలౌకిక ఆనంద సందోహ నిర్భర భగవదానందం రసఝరులు. భావి రామకృష్ణ సన్యాస సంఘానికి వరిష్ట సాధువులు అవుతున్నారు. మరి ఈ సంఘానికి ఒక ప్రచోదక శక్తిని ప్రభావిత శక్తిని ముందుంచాలి. ఆ శక్తి కూడా రంగంలోకి రావాలి. తమ నిష్క్రమణ అనంతరం కూడా ఆ శక్తిని నిత్యోత్సాహాన్ని ఉత్తేజాన్ని ఆలంబనగా ఇవ్వాలి. అదిగో ఆ శక్తే దివ్యజనని మాతృదేవి సంఘచరణి శారదామాత. 5 సంవత్సరాల పసిప్రాయంలో 23 సంవత్సరాల రామకృష్ణుల జీవితంలోకి సాధర్మధారణిగా అడుగుపెట్టింది శారద మాత. వివాహానంతరం తిరిగి దక్షిణేశ్వరం వెళ్ళిపోయారు రామకృష్ణులు.
నిరంతరాయం కఠోర సాధనల ఫలితంగా గురుదేవుల ఆరోగ్యం దెబ్బతిన్నది. తల్లి చంద్రమణి దేవి కామర్పూర్ రప్పించుకుంది. దివ్యమైన మహనీయమైన పవిత్ర గురుదేవుల సాన్నిధ్యంలో ఊరు ఊరంతా దివ్యానందంతో నిండిపోయింది. ఆ సందర్భంలో జయరాంబాటి నుంచి 14 సంవత్సరముల నవయువతి అయినటువంటి శారదను కూడా రప్పించారు. సూక్ష్మ పరిశీలన శక్తి గల శారద ఈ సందర్భంగా గురుదేవుల అపూర్వ విమానానంద స్థితిని గ్రహించింది. బయటి వ్యక్తులతో వస్తువులతో పరిస్థితులతో సంబంధం లేకుండా ఆనంద నిత్య శ్రోతస్సునుగా నిత్య నూతనంగా ఉండటం ఆమెను నందతి నందతి నందే నందే బయటి వ్యక్తులతో వస్తువులతో పరిస్థితులలో సంబంధం లేకుండా ఆ ఆనంద నిత్య శ్రోతస్సుగా నిత్య నూతనంగా ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. యస్య బ్రాహ్మణి రమంతే చిత్తం నందతి నందతి నందత్యేవ దేవా యస్య యస్య బ్రాహ్మణి రమంతే చిత్తం నందతి నందతి నందత్యేవ అన్న శంకర భగవత్పాదుల వచనానికి నిలువెత్తు నిదర్శనం కాదా గురుదేవుడు? అనేకానేక ఆధ్యాత్మిక విషయాలు గృహస్థ సతి జీవితాన్ని పారమార్థికమయంగా ఎలా మలుచుకోవాలో నేర్పుతూ వచ్చారు గురుదేవుడు. గురుదేవుడు తర్వాత దక్షిణేశ్వరం వెళ్ళిపోయాక దివ్యమైన ఆనంద పూర్ణ కుంభం తనలో ప్రతిష్టమైనట్టు సమస్త సృష్టి పట్ల ఒక అపూర్వ దివ్య ప్రేమ తేజం తనలో పొంగి పొర్లుతున్నట్లు అనుభూతం చెందారు శారదామ్మ. గురుదేవుడు పాదుకొలిమినటువంటి విస్తృత విశిష్ట మాతృత్వ పరిమాణం విస్తరించి పరిణామం చెంది పరిమళించింది. ఇది ఇదే ఆమె భవిష్యత్తులో సంఘజననిగా అపూర్వ మాతృమూర్తిగా రామకృష్ణ సంప్రదాయము దేవిగా జాజ్వల్యమానంగా ప్రకాశించడానికి ప్రాతిపదిక అయ్యింది. ఆ దివ్య మాతృప్రేమ వాత్సల్యం దుష్టులను దుశ్శీలులను సైతం అక్కున చేర్చింది. 18 సంవత్సరాల వయస్సులో శారదాదేవి దక్షిణేశ్వరానికి గురుదేవుల వద్దకు వచ్చింది. 13 సంవత్సరాల పాటు గురుదేవుల పట్ల పూర్వ భక్తి ప్రభక్తులతో సేవా తత్పరత్వైన లేని సహనముతో ఏమాత్రం సౌకర్యాలు లేని పరిస్థితులు సేవలు చేసింది. నిరంతరం సాధనతో సర్వత్రా భగవంతుడికి భగవంతుడి ఉనికిని అనుభూతం చేసుకునే ఉన్నత భూమికను పోషించింది. ఆ తల్లి సమాధి స్థితులను సైతం పొందింది. ఒకనొక సందర్భంలో గురుదేవులతో శిష్యులందరి బాధ్యత నేను స్వీకరిస్తాను అని నిర్ద్వంద్వంగా ప్రకటించింది. ఇదే భవిష్యత్ రామకృష్ణ సంఘ యువకులు స్వామి రామకృష్ణ సంఘ క్రమ వికాస స్ఫూర్తికి శ్రీకారం అయ్యింది. భవిష్యత్తులో ఎందరెందరో యువకులు స్వామీజీ వలన ఆకర్షింపబడి మఠములో చేరిన శారదామ్మ తల్లి అవ్యాజ ప్రేమానురాగాలు అపూర్వ వాత్సల్యం పవిత్ర జీవనం ఇవన్నీ గొప్పగా వారిని కట్టిపడేసి రామకృష్ణ సంఘ పరంపర కొనసాగడానికి జాజ్వల్యమానమైనటువంటి సన్యాసాదర్శాలతో యావత్ మానవాళి కోసం సంస్పందించిందంటూ గొప్ప కార్యశీలుగా ఇటు తపోధనులుగా విరాజిల్లడానికి షోడశి విరాజిల్లడానికి గొప్ప ఆలంబనంగా నిలిచాయి. దక్షిణేశ్వరంలోనే గురుదేవుడు షోడశి పూజ ద్వారా తమ సమస్త ఆధ్యాత్మిక శక్తిని సాధనా ఫలాన్ని తల్లికి ఆవహింపజేశారు. తర్వాత రోజులలో శారదామ్మ పంచాగ్ని తపస్సు సైతం ఆచరించింది. ఆధ్యాత్మిక రాజ్య సామాగ్నిగా విరాజిల్లుతుంది. గురుదేవుడు గొంతు క్యాన్సర్తో బాధపడుతూ కాశీపూర్ ఉద్యాన గృహంలో ఉన్నప్పుడు అటు నరేను ఇటు శారదామ్మను ఇరువురిని భవిష్యత్ సన్యాస సంప్రదాయ గురుదేవుడు గొంతు క్యాన్సర్తో బాధపడుతూ కాశీపూర్ ఉద్యాన గృహంలో ఉన్నప్పుడు అటు నరేను ఇటు శారదామ్మను ఇరువురి భవిష్యత్ సన్యాస సంప్రదాయాలు ఉజ్వల ఆదర్శ సుసంఘటిత వ్యవస్థను సమాయత్తం చేశారు. యోగ్యులైన తమ శిష్యులకు కాషాయ వస్త్రాలను జపమాలను అందజేశారు గురుదేవుడు. వారందరూ మొదటి దీక్ష కోసం మాతృదేవి వద్దకు వెళ్లారు. ఆ తల్లి ఎంతో సంతోషంతో ఒక రూపాయి ఇచ్చి దీవించింది. రామకృష్ణ సన్యాస సంఘానికి మొట్టమొదటి దీక్ష దీవెన ఆ తల్లిదే. శారదామ్మను సంఘజననిగా పరిగణించడానికి ఇది ప్రధాన కారణం. గురుదేవుల నిర్యాణానంతరం దారి తెన్ను తెలియక చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా
ఉన్న వీరందరూ బుద్ధగయలు, శారదామ్మ చేసిన కరుణార్థ పూర్వక ప్రార్థనా ఫలితంగా ఒక సన్యాస సంఘంగా ఏర్పడ్డారు. స్వామి వివేకానంద చికాగోలో జరిగే స్వర్గమత మహాసభలో పాల్గొనడానికి శారదామ్మ సలహా దీవెనలు అడిగినప్పుడు ఆ తల్లి ఎంతో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తూ వెళ్ళిరమ్మని ప్రోత్సహించింది. అక్కడ తాను సాధించిన అఖండ విజయానికి అంతటికీ ఆ తల్లి ఆశీస్సులే కారణమని స్వామీజీ చెప్పుకొచ్చారు. భారతదేశ సముజ్వల అభివృద్ధి కోసం పరితపిస్తూ శాశ్వతమైన ఉద్యమ స్ఫూర్తితో పనిచేసే ఒక సంస్థను ప్రారంభించాలని, అది సత్వరమే నెరవేరడం లేదని స్వామీజీ కలత చెందుతున్నప్పుడు, నాయనా దీనిని చేయడానికే నువ్వు జన్మించావు, నీ ఆశయాన్ని త్వరలోని గురుదేవుడు పూర్తి చేస్తారు, ఇది తథ్యం అంటూ స్వామీజీలో అపరిమిత ధైర్య విశ్వాసాలను నూతనోత్తేజాన్ని నింపారు అమ్మ. అంతే, స్వామీజీ ఇక వెనుతిరుగు చూసుకోలేదు. జై మా అంటూ కార్యాచరణ ప్రారంభించారు. 1897 మే 1వ తేదీన బలరాం బోస్ ఇంట్లో సంస్థకు సంబంధించినటువంటి సమస్త విషయాలు చర్చించడం కోసం సమావేశం జరిగింది. ఆత్మనో మోక్షార్థం జగద్విదాయచ అన్న ధ్యేయ వాక్యంతో రామకృష్ణ మిషన్ అన్న సంస్థను ప్రారంభిస్తున్నట్లు స్వామీజీ ప్రకటించారు. ఆ తర్వాత శ్రీరామకృష్ణుల సంకల్ప బలంతో బేలూరు మఠం స్థాపించబడింది. రామకృష్ణ మిషన్ దేశ విదేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ అన్న స్వామి వివేకానందుని వచనాలను సార్థకత చేకూరుస్తున్నారు. ఇదంతా సంఘజనని శ్రీ శారదాదేవి కృపాశిష్యులతోనే సాధ్యమయ్యింది. కలియుగపు తీపి కబురు ఏంటి చూద్దాం. భాగవత ఆణిముత్యాలు ప్రవరాజిక బోధమయ ప్రాణ కలియుగ తీపి కబురు అంటే చూద్దాం ఒకసారి. కలియుగం దోషాలకు పుట్టినిల్లు. ఈ యుగంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది. కలియుగంలో సాధన చేయడం చాలా కష్టం వంటి మాటలు ఎన్నో వింటూ ఉంటాం. ప్రతి విషయంలోనూ ప్రతికూలతలతో పాటు అనుకూలతలు కూడా ఉంటాయి. ఆ అనుకూలతలను వినియోగించుకోవడం తెలిస్తే దాని నుంచి మనం చాలా లాభాలను పొందవచ్చు. శ్రీమద్ భాగవతంలోని 12వ స్కంధం 3వ అధ్యాయంలో సుఖదేవుడు పరీక్షిత్ మహారాజు వద్ద శ్రీమద్ భాగవతంలోని 12వ స్కందం 3వ అధ్యాయంలో సుఖదేవుడు పరీక్షిత్ మహారాజు వద్ద కలియుగపు దోషాలన్నింటికీ ఏకరువు పెట్టి చివరిలో ఒక తీపి కబురును కూడా తెలియజేస్తున్నాడు. కలిర్దోష నిధే రాజన్ అస్తి హేహో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఓ రాజా, ఈ కలియుగం దోషభూయిష్టమైనది. అయినప్పటికీ దోషాల గని అయిన ఈ కలియుగంలో ఒక గొప్ప గుణం ఉంది. అదేమిటంటే భగవంతుని కీర్తన ఒకటి చాలు. ఈ కలి దోషాలను పోగొట్టుకోవడానికి, బంధ విముక్తిని పొందడానికి మరి ఈ కలియుగ వాసులు ఎంత అదృష్టవంతులో చూడు, ఎంత అదృష్టవంతులో చూడు. ఎందుకంటే కృతేధ్యాయంతో విష్ణుం త్రేతాయం కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతో ముఖైః మఖైః ద్వాపరే పరిచర్యాయం కలౌ తదరీ కీర్తనం కీర్తనాం. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతో ముఖైః ద్వాపరే పరిచర్యాయం కలౌ తదరీ కీర్తనాత్. కృతయుగ వాసులు ధ్యానం ద్వారా ఏ ఫలితాన్నైతే పొందేవారో, కృతయుగం వారు యజ్ఞయాగాల ద్వారా ఏ ఫలితాన్ని పొందేవారో, ద్వాపర యుగ వాసులు పూజా పునస్కారాల ద్వారా ఏ ఫలితాన్ని పొందేవారో అదే ఫలితాన్ని కలియుగంలో కీర్తన ద్వారానే పొందవచ్చు. అందుకే శ్రీరామకృష్ణులు కథామృతంలో
మనకర్థమయ్యే భాషలో చెప్పారు. ఈ రోజుల్లో జ్వరం వస్తే రోగితో లంఘనాలు చేయించి పాతకాలపు కషాయాలు ఇచ్చేవారంటే ఈ రోజుల్లో జ్వరం వస్తే రోగితో లంఘనాలు చేయించి పాతకాలపు కషాయాలు ఇచ్చావంటే ఈలోపు రోగి హరి అంటాడు. అదే డి గుప్తా వారి ఫీవర్ మిక్చర్స్ ఇచ్చావనుకో వెంటనే జ్వరం తగ్గుతుంది. కలియుగంలో తిండి లేకుండా బండి నడవదు. కనుక ఈ యుగానికి సరిపోయేది నారదీయ భక్తి కీర్తన ద్వారానే ఆధ్యాత్మిక పురోగతి పొందవచ్చు. ఒకరోజు ఉపవాసం ఉంటే ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు తపశ్చర్యం లేం చేస్తారు. రోజు చక్కగా రెండు పూటలా టీవీ ముందు సెల్ ఫోన్ ముందు లోకాభిరామాయణం చూసేందుకు కూర్చోకుండా కొద్దిగా హరికీర్తన చేశారంటే 100 యజ్ఞాలు చేసిన ఫలం పొందుతారు. శ్రీరామకృష్ణులు ఒక కథ చెప్పేవారు. నారదుడికి ఒకసారి తానే గొప్ప భక్తుడని గర్వం కలిగింది. విష్ణుమూర్తి నారదుడిని పిలిచి ఫలానా గ్రామంలో ఒక రైతు ఉన్నాడు, గొప్ప భక్తుడు, అతన్ని చూసిరా అన్నాడు. నారదుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. రిక్కాడితే కండొక్కాడని రైతు గొప్ప భక్తుడు ఇలా అవుతాడని ఆయన విష్ణుమూర్తి చెబుతున్నాడు కదా. చూశుద్దాం లేని దారి కనుక్కొని ఎంతో కష్టం మీద ఊరికి వెళ్తాడు. ఊరికి వెళ్ళాడు, చూశాడు. ఆయనకు విష్ణుమూర్తి చెప్పింది నమ్మబుద్ధి కాలేదు. మళ్ళీ విష్ణుమూర్తి వద్దకు వచ్చి ఇదేదో అయోమయంగా ఉంది, మీరు చెప్పిన రైతు పొద్దున్నే ఒకసారి నమో నారాయణ అనుకుని పొలానికి బయలుదేరాడు. సాయంత్రం ఇంటికి వచ్చి స్నానం చేసి వందనం వాసుదేవా, నమో నారాయణ, వందనం వాసుదేవా అనుకుని అన్నం తిని నిద్రపోతున్నాడు. అతని గొప్ప భక్తునంటారేమిటి, నేనేమైనా తప్పు చిరునామాలలో వెతికానా అని అడిగాడు. శ్రీహరి నవ్వుతూ అన్నాడు, లేదు, నువ్వు సరైన వ్యక్తి వద్దకే వెళ్ళావు. సరే కానీ నూనె గిన్నె పట్టుకుని నువ్వు 3 సార్లు అటు ఇటు తిరిగిరా చూద్దాం, ఒక చుక్క కూడా నేల కింద పడుద్దని సుమా అన్నాడు. నారదుడు ఆ నూనె గిన్నె పట్టుకుని ఒక్క చుక్క అయినా కింద పడకూడదంటూ షరతు వల్ల దాని మీదే మొత్తం దృష్టి పెట్టాడు. నారాయణ అనడం కూడా మర్చిపోయాడు. గిన్నెను తిరిగి తీసుకొచ్చి విష్ణుమూర్తి ముందు పెట్టినప్పుడు వెంటనే విష్ణుమూర్తి అడిగాడు, ఈ గిన్నె పట్టుకుని ప్రయాణం చేసినప్పుడు ఎన్నిసార్లు నన్ను తలుచుకున్నావు, నా దృష్టి అంతా గిన్నెపైననే ఉండటం వల్ల ఒక్కసారి కూడా మిమ్మల్ని తలుచుకోలేదు అన్నాడు నారదుడు. అప్పుడు శ్రీహరి, చూశావా మరి, ఒక చిన్న నూనె గిన్నె పట్టుకుని నేను తలుచుకోలేకపోయావు. నేను ఆ రైతుపై ఎంతటి సంసార భారం మోపానో గమనించావా? అయినా అతడు నిండు హృదయంతో నన్ను 2 సార్లు తలుచుకున్నాడు, మరి అతడు గొప్ప భక్తుడు కాదంటావా? కలియుగములో అత్యధికుల మనస్సు కామకాంచనల వైపే పొందుతుంది. ఎవరైనా కామకాంచనలపైన ఆసక్తి లేకుండా భగవంతుడిపై దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తే ఆయనకు చాలా సంతోషం. కలియుగములో మనం 1 అడుగు ముందుకు వేస్తే ఆయన 100 అడుగులు ముందుకు వస్తాడు. కలియుగములో ఈ నిష్పత్తి 1:100 అంటే మన వంతుగా ప్రయత్నం చేయాల్సింది 1% మాత్రమే. అది కూడా చేయలేకపోతే మన దౌర్భాగ్యం. కనుక కలియుగములో భగవన్నామ స్మరణ, భగవత్ప్రసంగ శ్రవణ, మననన ద్వారానే మనస్సు పరిశుద్ధమైన భక్తి ఉదయిస్తుంది. చిన్న నిపురవ కొండంత దూదిని మసి చేసినట్టు మనం చేసే సంకీర్తన జపం మొదలైనవి జన్మ జన్మల చెడు సంస్కారాలను తొలగించి వేస్తాయి. ఈ కలియుగంలో మరొక తీపి కబురు ఉంది. అదేమిటంటే భాగవత 1వ స్కందం 18వ స్కందం అధ్యాయంలో 1వ స్కందం 18వ స్కందంలో సూతుడు శౌనకాది మునులతో పరీక్షిత్ మహారాజు కలిని నిగ్రహించిన తీరును వర్ణిస్తూ 7వ శ్లోకంలో విషయం చెబుతున్నాడు. నిజానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన మరు నిమిషమే కలి ప్రవేశించాడు. పాంచవుల వారసుడు పరీక్షిత్ మహారాజు కలిని నిగ్రహించి అతనిని మద్యపానం, జూతం, నీతి, బాహ్య జీవితం, జీవహింస అనే 4 స్థానాలను పరిమితం చేశారు. ధర్మజ్ఞులైనటువంటి తన ప్రజలు తమ ఆయా స్థానాలను ఆశ్రయించారన్న నమ్మకంతో కలి అదనంగా ఇంకొక స్థానం ఇవ్వమని వేడుకున్నప్పుడు ఆయన బంగారాన్ని కూడా ఇచ్చాడు. కానీ బంగారం పట్ల ఆసక్తి ద్వారానే అసత్యం, మదం, కామం, అసూయ, లోభం మొదలైనవన్నీ ఉద్భవిస్తాయి. కలి ఈ స్థానాలన్నింటినీ సంపాదించాడు. ఇక్కడ సూతుడు అంటున్నాడు. పూల నుండి తేనెను స్వీకరించే తుమ్మెద వలె పరీక్షిత్ మహారాజు కావాలని కలిని సమూలంగా నిర్మూలించలేదు. పూల నుండి తేనెను స్వీకరించే తుమ్మెద వలె పరీక్షిత్ మహారాజు కావాలని కలిని నిర్మూలించలేదు. ఎందుకంటే ఈ కలియుగం యొక్క ప్రయోజనాలు కూడా ఆయనకు బాగా తెలుసు. అవేమిటంటే కుశలాన్యాసు సిద్ధంతి నేతరాని కృతానియత్. ఈ కలియుగంలో మంచి పనులు ఫలితం వెంటనే కనిపిస్తుంది. కనుక మంచి పనులు చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. చెడు వింటే ఫలించదు. అంతేకాక చేసినప్పుడు
చేసినప్పుడే చెడు కర్మల ఫలితం ఉంటుంది. చెడు ఆలోచనలకు మాత్రం ఫలం ఉండదు. మనసులో చెడు ఆలోచనలు కలిగితే భయపడాల్సిన పని లేదు. ప్రార్థన ద్వారా చెడు ఫలితం కలిగించకుండానే అవి తొలగిపోతాయి. కానీ మంచి పనులకే కాక మంచి ఆలోచనలకు కూడా మంచి ఫలం ఉంటుంది. కనుక మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే మంచి సంస్కారాలు కలుగుతాయి. మంచి పనులు చేయడానికి వీలుంటుంది. వీటన్నిటికీ మించి సంకీర్తన ద్వారానే యుగంలో భగవంతుణ్ణి చెందవచ్చు, చేరవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్లే పరీక్షిత్ మహారాజు కలిని పూర్తిగా నాశనం చేయలేకపోయారు. 12వ స్కంధములో మరొక తీపి కబురు సుఖదేవుడు కూడా చెబుతున్నాడు. మరొక తీపి కబురు అదేమిటంటే, ధీరుల ముందు కలి పిరికి పంద ఎదుట కనబడడు. పిరికి వారి ముందు మాత్రం గొర్రెల మందపై తోడేలు పడ్డట్టు బాగా ప్రభావితం చూపిస్తాడు. అప్రమత్తంగా ఉండే వారిని ఏమి చేయడు. అజాగ్రత్తగా ఉండే వారి మీద తెలియకుండానే విరుచుకుపడతాడు. అందుకే నాస్తి జాగ్రత్తతో భయం అన్నారు. అప్రమత్తంగా ఉండేవారు కలికి భయపడాల్సిన పని లేదు. భగవంతుని పాదాలను సంపదగా చేసుకున్న వారికి కలియుగంలో ఏ భయం లేదు. కనుక ఈ కలియుగం యొక్క ప్రయోజనాలు భగవంతుని కీర్తించినంత మాత్రాన్ని ఆధ్యాత్మిక పురోగతి లభ కలుగుతుంది. మంచి కర్మలు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలకు ప్రత్యేకంగా ఫలితం ఉండదు. మంచి ఆలోచనలకు మాత్రం ఫలితం ఉంటుంది. అప్రమత్తంగా ఉన్న వారిని కలిగి ఏమి చేయలేరు. ఎందుకంటే అతడు దీరుల ముందు పెరిగి పంద. ఈ ప్రయోజనాలను మనం గుర్తెరిగి వీటిని ఉపయోగించుకోవడం తెలిస్తే ఎంతో లాభం పొందవచ్చు. ఇది కలియుగ కబురు. నీ దివ్య నామ సంకీర్తనలతో, పూజలతో, పాదారవింద సేవతో సర్వేంద్రియాలు నీ ఆధీనములో ఉంచిన వారి జన్మ చరితార్థం నిర్మల హృదయాలకు నీ దర్శనం బహు సులభం. శృతదేవుడు, శృత దేవుడు, నువ్వు ప్రార్థించినది నీకు తప్పక కావలసిందైతే దానిని భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు. మనోవాఖ్యాయాలు ఒకటై చేసిన ప్రార్థన ఆయనను ఆలకించి కావలసింది ఒసగుతాడు. శ్రీలక్ష్మి నృసింహ మమ దేహి కరావలంబం. నృసింహ జయంతి సందర్భంగా విష్ణువుకు ప్రీతికరమైన మాసం కనుక మాధవ మాసంగా కూడా వ్యవహరింపబడే వైశాఖ మాసములోని శుక్లపక్ష చతుర్దశి దినమే శ్రీ మహావిష్ణువు తన 4వ అవతారమైన నారసింహం అవతారం దాల్చిన దినమైన నృసింహ జయంతి. 4వ నరసింహావతారం దాల్చినటువంటి దినమైన నృసింహ జయంతి. శ్రీ లక్ష్మీ నృసింహుడిని ఆరాధించిన వారికి అగ్ని ప్రమాదాలు గాని, క్రూర విష జంతువుల వలన హాని కాని, అపమృత్యు భయాలు కాని కలుగవని సాక్షాత్తు శ్రీ శంకర భగవత్పాదుల వారు పేర్కొన్నారు. వైశాఖ శుక్లపక్ష చతుర్దశి దినాన సాయం సంధ్యా సమయాన బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునికి ఇచ్చిన వరాలను ఉల్లంఘించని రీతిలో సింహపు తల మానవ దేహము కలిగి విచిత్ర రూపములో రాజప్రసాదములోని సింహాల నుండి వెలువడిన తన పదునైన గోళ్లతో ఆ దానవుడి పొట్టను చీల్చి వధించి నారసింహుడిగా లోక కళ్యాణం గావించియడు విష్ణుమూర్తి. ప్రహ్లాద వరదుడిగా అతి భీకరంగా అవతరించిన ఆయన హిరణ్యకశివుడిని వరించాక కూడా ఎంతగానో శాంతించక అగ్నిజ్వాలలు క్రక్కుతూ సింహగర్జనతో అందరినీ భయభీతులను చేస్తున్నప్పుడు ఆయన శాంతింపజేసి ప్రసన్న వదరుని చేసిన ఘనత బాల ప్రహ్లాదుడికే దక్కుతుంది. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే, హరియేద్భుత నారసింహాయ బ్రహ్మణే పరమాత్మనే అంటూ తన చిట్టి చేతులను జోడించి అద్భుతమూర్తిని వినుతించిన ప్రహ్లాదుడు ఆయనను అభ్యర్థిస్తూ పురుషోత్తమ పరమయోగి, గణాలు కూడా తెలుసుకోలేనన్ని నిన్ను కీర్తించడం నా తరమ.
నిన్ను కీర్తించడం నా తరమా ప్రభు, నాకు భోగభాగ్యాలు అష్టసిద్ధులు అక్కర్లేదు. సాధు సజ్జనుల సాంగత్యము నీ నిరంతర సేవా భాగ్యము, సాధు సాంగత్యుల సాంగత్యము సాధు సజ్జనుల సాంగత్యము నీ నిరంతర సేవా భాగ్యము ప్రసాదిస్తే చాలు తండ్రి. పరమాత్మ, ప్రస్తుతపు ఈ నీ భీకర రూపానికన్నా దుర్భర సంసార దాహాగ్ని ఆహుతి అవుతానేమోనని భీతి నన్ను కలవరపెడుతోంది. ప్రభు నన్ను రక్షించు. లోక కళ్యాణం గావించిన ఈ శుభ సమయాన ఆగ్రహం వదిలి మా అందరినీ నీ ప్రసన్న రూపదర్శనం భాగ్యం కలిగించు అని ప్రార్థించగా అతను కోరుకున్నట్లు ప్రసన్న వదనుడై వరాలు అనుగ్రహించాడు నృసింహమూర్తి. అందుకే ఎన్నో చిత్రాలతో లక్ష్మీ నృసింహుని నమస్కరిస్తూ ఎదురుగా బాలప్రహ్లాదుని మూర్తి దర్శనమిస్తుంది. ప్రహ్లాదుడు వలె శంకర భగవత్పాదులు కూడా ఒకనొక సందర్భంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించగానే భక్తిపూర్ణుడై ముక్తికి అవరోధమైన భవబంధాల నుండి తనకు విముక్తిని కలిగించమని ప్రార్థిస్తూ ఆశువుగా చేసిన స్తోత్రమే శ్రీ లక్ష్మీ నృసింహ కారవలంభ స్తోత్రంగా ప్రఖ్యాతిగాంచింది. ప్రసన్న నారసింహుడి అద్భుత దర్శనానికి ముందు జరిగిన ఒక సంఘటన శంకర విజయం అనే గ్రంథంలో ఇలా లిఖించబడింది. ఒకనొకప్పుడు ఆదిశంకరుడు పేరు ప్రఖ్యాతులు గల పండితులెందరినో శాస్త్ర సంబంధిత వాదోపవాదాలు చేస్తూ దిగ్విజయ యాత్ర సాగిస్తూ సాక్షాత్తు బ్రహ్మాంశుడైనటువంటి మండనమిశ్రుడని పండితుని ఓడించిన తర్వాత అతన్ని పత్ని సరస్వతి అంశురాలు అయినటువంటి ఉభయ భారతితో ఆమె కోరిక మేరకు వాద ప్రతివాదనలు అంగీకరించారు. అయితే ఆమెతో తలపడడానికి ముందు కొన్ని సంసార జీవితపరమైనటువంటి వివరాలు తెలుసుకోగోరి ఆయన మాహిష్మతి నగరాధీశుడైనటువంటి అమరక మహారాజ్ మృతకళేబరములోకి ప్రవేశిస్తాడు. కొంతకాలం తర్వాత శరీరాన్ని వదిలి తిరిగి ఆయన తన శరీరంలోకి ప్రవేశించగా అప్పటికే దానికి రాజభటులు చితి అంటించడముతో రగులుతున్న అగ్నిజ్వాలలు ఆయనను బాధించాయి. ఆ తీవ్ర తాపాన్ని ఉపశమింప చేసుకోవడానికి ఆయన భక్తితో నృసింహస్వామిని స్మరించుకోగా లక్ష్మీ సమేతుడై నరసింహుడు ప్రసన్న వదనముతో దర్శనమిచ్చి ఆయన తాపాన్ని హరించి మంటలను చల్లార్చి వేశాడు. ఒక చేత చక్రము మరొక చేత శంఖము ధరించి వామాంకన సాగర పుత్రి అయినటువంటి లక్ష్మీదేవి కూర్చొని ఉండగా క్రింది రెండు హస్తాలతో వరదాభయ ముద్రలు చూపిస్తున్నట్లు నృసింహమూర్తిని చూడగానే ఆదిశంకరుల గలం నుండి ఆశు కవిత్వం లక్ష్మీ నృసింహం కారవాలంబ స్తోత్రంగా పెళ్ళుబుక్కింది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధి భూత లక్ష్మీ నూరసింహ మమ దేహి కారావలంబరం. సంసార జాగరణి దాటించే నాభ వంటి లక్ష్మీ నృసింహ పాల సముద్రములో నివసించే వాడివి, చక్రపాణివి, ఆదిశేషునివి, పడగల మణికాంతులతో ప్రభలతో మరింత ప్రకాశించే వాడివి, యోగులకు ఈశ్వరుడివి, శాశ్వతుడివి అయిన పరమాత్మ నీవు నాకు దయతో చేయుత నిమ్ము అంటూ ప్రారంభించిన శంకరులు బ్రహ్మాదుల కిరీటికాంతులతో ప్రకాశించే ఆయన దివ్య పాదాలను వినిపించి అగ్నిజ్వాలల నుండి తనను కాపాడిన ఆయనను సంసార దావాగ్ని నుండి కూడా తనను కాపాడమని స్తుతించారు. నిజానికి శివస్వరూపుడు సన్యాసి అయినటువంటి శంకరుడు సకల మానవాళికి ప్రతినిధిగా ఆయనను స్తుతించి తన ఆపదలు ప్రమాదాలు పొచ్చుభయాలు తొలగడానికి సాధనంగా శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని మనకు ప్రసాదించాడు. సంసారాన్ని అనంతమైన మహాసాగరముతోనూ, క్రూరముగాలు సంచరించే అరణ్యముతోనూ, అతి వేగంగా వ్యాపించే దావాగ్నితోనూ, మొసళ్ళు సర్పాలు తిమింగ్లాల వంటి విషప్రాణులకు స్థావరంగాను పోలుస్తూ లక్ష్మీ నృసింహ మమదేహి కారావలంభం, లక్ష్మీ నృసింహ మమదేవి కరావలంభం కరావలంభం అని వేడుకుంటారు శంకర భగవత్పాదులు. అంతేకాదు ప్రభు, సంసారం అనే లోతైన కూపములో పడి పైకి రాలేకపోతున్నాను. పాపమనే బీజం వలన మొలచి అనంత శాఖలతో వృద్ధి చెందిన సంసార వృక్షాన్ని ఎక్కి దిగలేక భీతి చెందుతున్నాను. భయంకర జ్వాలలతో ఎగిసి పడుతున్న సంసారం అనే దావాగ్ని నన్ను కాల్చివేస్తుంది. వలలో చిక్కిన చేపల సంసారంలో కూరుకుపోయాను. సంసారం ఏనుగై తన తొండంతో కొడుతూ నన్ను బాధిస్తోంది. ఇంద్రియాలనే దొంగలు నన్ను అంధుడిని చేసి నా వివేకమనే ధనాన్ని దొంగలించి దరిద్రుని చేశాయి.
యమ బచులు ఒంటరినైన నన్ను పాశాలతో బంధింప చూస్తున్నారు. ప్రహ్లాదుడి భేదాన్ని తొలగించిన ఓ నారసింహ నన్ను రక్షించు అని దేవదేవుడిని స్తుతించారు ఆదిశంకరులు. సత్యజ్ఞాన సుఖస్వరూపములమన్ సుఖస్వరూప మమలన్ క్షీరాబ్ది మధ్యస్థితం యోగరూఢమతి ప్రసన్నవదనం లక్ష్మీనూరసింహ భజే. నిర్మలుడు, సత్య జ్ఞాన స్వరూపుడు, ప్రసన్నవదనుడు అయినటువంటి స్వామిని మరింత చల్లబరిచేందుకు ఇప్పటికీ ప్రతి సంవత్సరం దివ్య సింహాచలక్షరములు అక్షయ తృతీయ నాడు చందనార్పణము పవిత్ర మంగళగిరి ఆలయములు ప్రతిరోజు పానక సమర్పణము జరుపుతారు. లక్ష్మీ నూరసింహ మమదేహి కారావలంబం అని ప్రార్థిస్తే చాలు స్వామి మనకు మాతా పిత సఖ బంధు అయ్యమని ఆపదల నుండి రక్షిస్తాడనటం ఏమాత్రం సందేహం లేదు. లక్ష్మీ నృసింహ మమదేవి కరావలంబం. ఏ రక్షణ లేని వారికి ఎవ్వరు రక్షకుడో, దిక్కులేని వారికి దిక్కెవరో, బలవంతులకు గల బలహీనులకు బ్రహ్మాదులకు ఎవడు బలమో ఆయనే నాకు దిక్కు, ఆయనే నాకు బలం అంటారు ప్రహ్లాదుడు.